నమస్తే. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసు, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసు మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరిగింది. సిబిఐకి ఇవ్వాలన్నారు. కేసీఆర్ ఏకంగా ఆ వీడియోలన్నింటినీ హైకోర్టు జడ్జిలకి, ఆ జడ్జికి, ఈ జడ్జికి పంపితే, సో కోర్టు కూడా కేసీఆర్ని క్వశ్చన్ చేసింది, ఎట్లొచ్చినాయి మీకు ఈ వీడియోలు, పోలీసుల దగ్గర ఉండాల్సిన వీడియోలు మీ దగ్గరికి ఎట్లొచ్చినాయని. ఆనాడే క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. సో తాజాగా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, ప్రణీత్రావు అరెస్ట్ తర్వాత, 2 రోజుల క్రితం రాధాకిషన్ రావు అరెస్ట్ తర్వాత, ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ పర్టిక్యులర్ కేసులో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పోలీసులు తేల్చినట్లుగా, రాధాకిషన్ రావు బయటపెట్టినట్టుగా ఇవాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరెవరు ఇందులో పాల్పంచుకున్నారు? 4 ఎమ్మెల్యేలు, నందకుమార్, సోమయాజులు అండ్ రామచంద్ర భారతి. సో వీళ్ళందరికీ సంబంధించిన ఆడియో కాల్స్ బయటకు వచ్చినాయన్నది మనం చూసినాం. దాంతోపాటుగా ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు పెట్టి మొత్తం కేసీఆర్ ఈ స్టింగ్ ఆపరేషన్ని నడిపించాడు. ఎట్లా కేసీఆర్కి నందకుమార్, రామచంద్ర భారతి అండ్ సోమయాజులు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది అన్నది ఇక్కడ చాలా కీలకం. యాక్చువల్గా నందకుమార్, రామచంద్ర భారతి, పైలట్ రోహిత్ రెడ్డి, ఈ ముగ్గురు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎట్లొచ్చింది అంటే, రోహిత్ నేనే ఇచ్చిన అన్నాడు. సరే, దానికి కొంత ఒక ఇది ఉందనుకోవచ్చు. కానీ నందకుమార్, రామచంద్ర భారతి, సోమయాజులు మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఎట్లొచ్చింది ఆడియో? ఆనాడే వచ్చింది. సో ఇది ఆనాడే ఇది ఫోన్ ట్యాప్ జరిగినట్టుగా మనం అనుకున్నాం, వార్తలు వచ్చినాయి. కానీ ఇది ఇవాళ నిజమవుతా ఉన్నది. అండ్ దాంతోపాటు ఇంకొకటి పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఈ కేసులో సిట్ వేసిన తర్వాత కేరళ ఢిల్లీకి ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రత్యేకమైన ఫ్లైట్లో అధికారులు అక్కడికి వెళ్ళిరట. ఎవరికి? బిఎల్ సంతోష్కి నోటీసులు ఇవ్వడానికి. మరి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేద్దామనుకున్నారేమో, కానీ అక్కడి వరకు ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఫ్లైట్లో వెళ్ళిరట. ఇక ఇలా ఫ్లైట్ ఎవరికి ఉన్నావనంటే, ఒకరిద్దరు పేర్లు మనకు వినబడతా ఉంటాయి. ప్రతిమా శ్రీనివాస్ పేరు ఒకటి మనకు వినబడుతుంది బీఆర్ఎస్లో. వాళ్ళ బ్రదరు, ప్రతిమా శ్రీనివాస్ బ్రదరు వినోద్రావు, ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సో ఈ లెక్క తేల్చాలి, తేల్చబోతున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు. రాధాకిషన్ రావును కూడా కస్టడీలోకి తీసుకోబోతున్నారు. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అయితే ఈ పర్టికులర్ కేసులో నందకుమార్ గారు నా ముందున్నారు. నందకుమార్ గారు ఇక్కడ చాలా కీలకం ఈ కేసులో. ఆయన కూడా నా ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే ఈ ఆడియోలు ఎట్లా బయటకు వస్తాయని గతంలో కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో నందకుమార్ గారు ఇవాళ నేను అనుకుంటున్న పూర్తిగా అన్ని ఆధారాలని బయట పెట్టబోతున్నారు అని, ఏమైనా అటు ఇటుగా మాట్లాడతారా ఏమన్నా అన్నది నేను నా ఇంటర్వ్యూలో బయటకు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడదాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఏం జరిగిందని. నమస్తే నందకుమార్ గారు. నమస్తే అండి. సో మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అని. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళు చెప్తున్న ఆధారాలు, ఆ బయటకు వస్తున్న వార్తలు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తున్నది. సో ఇప్పుడు ఏమీ చెప్పబోతున్నారు మీరు మీడియా ముందుకు? మన తొలి వెలుగు ముందు మీరు కూర్చున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. ఓకే, ఏమైనా ఆధారాలు, ఏమైనా సంచలనాలు చెప్తారని నేను అనుకుంటున్నా. అంటే ఎందుకంటే ఇంతకుముందు, ఇంతవరకు మీరు అలాంటివి ఏం చెప్పలేదు. నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి సంచలనమే రగన్నా. బట్ ఏమైందంటే, ప్రతిసారి మాట్లాడుతున్నా కానీ దాని మీద ఎవరు కూడా దృష్టి పెడతలేరు. ఓకే, గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకుంటలేరు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటలేదు. ఇప్పుడు ఆడియోలు ట్యాపింగ్ అయినాయి, ఆడియో అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి నడుస్తుంది. కానీ నేను గత డిసెంబర్లోనే, 2023 డిసెంబర్లోనే ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేను నేను. ఎందుకంటే నన్ను ఈ ప్రభుత్వం నానా రకాల పోయిన, అంటే లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం అప్పటికే హెరాస్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత నా ఇంట్లో నా పరిస్థితి, మా ఫ్యామిలీ మెంబర్స్ భయాందోళన గురయ్యారు కాబట్టి నా మీద కేసులు ఉండే. సో నేను లీగల్ ఫైట్ చేద్దామని అన్న తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కనీసం ఈ గవర్నమెంట్ అన్నా నా విషయం పట్టించుకుంటుంది, నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది అని చెప్పి, ఏదైనా ఎంక్వైరీ చేస్తాయని చెప్పి నేను డిసెంబర్లోనే డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారిని కలిసి అదే రోజు చెప్పాను నేను, ఇదే ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పాను. ప్రభాకర్ రావు మీ ఫోన్ ట్యాప్ చేశారు డైరెక్ట్ చెప్పి, ఆయన పేరు అంటే అతని టీము ప్రభాకర్ రావు అని టీం ట్యాప్ చేశారని చెప్పాను. తర్వాత సెకండ్, ఇదే రాధాకిషన్ రావు నా హోటల్ డిస్మెంటల్ చేసి అక్కడున్న మొత్తం మా ఫ్రెండ్స్, నా పార్ట్నర్ తీసుకెళ్ళి నా మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పాను. లింక్ ఉంది, లింక్ ఉంది. మూడోది ఏంటి, జిహెచ్ఎంసీ కమిషనర్ అండ్ జోనల్ కమిషనర్ వీళ్ళు అందరికీ నా హోటల్ డిస్మెంటల్ చేయమని చెప్పి ఎందుకు వచ్చారు? సండే రోజు రారు కదన్నా, సండే రోజు రారు. నేను ఇది 3 నెలల సంది నేను కంటిన్యూగా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నా. ఈ 3 విషయాలు తెలుసుకుంటే మొత్తం దీంట్లో ఉన్న
పెద్ద పెద్ద వాళ్ళు బయటపడతారని చెప్పా. సరే మనం ఫస్ట్ మీ హోటల్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎక్స్క్లూజివ్ గా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి మాట్లాడదాం. ఓకే, సో చాలా క్లియర్ గా ఈ పర్టికులర్ దాంట్లో ట్యాపింగ్ జరిగిందని అంటున్నారు. అవును, ఇప్పుడు మీరు ఎవరెవరు మాట్లాడారు? మీరు మాట్లాడినారు పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, సోమయాజులు అండ్ మిగతా, పైలట్ రోహిత్ రెడ్డి కాకుండా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి అండ్ రేగా కాంతారావు ఉన్నారు. ఆ ముగ్గురిని కాకుండా మీరు నలుగురే డిస్కస్ చేశారు. మీరు నలుగురే డిస్కస్ చేశారు. సో ఎట్లా ఈ కేసు బయటకు వచ్చిందని మీరు అంటే, ఇప్పుడు ఆడియో 1 అంటే అక్టోబర్ 26 ఫామ్ హౌస్, 2022 అక్టోబర్ 26 ఫామ్ హౌస్ కేసు జరిగింది. జరిగినప్పుడు అక్కడ సరే, అక్కడ 70-80 కెమెరాలు పెట్టారు, 100 కెమెరాలు పెట్టారు, ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టారని మనకు తెలియదు. అప్పుడు తర్వాత మాకు తెలిసింది. సో అక్కడ ఏంటంటే, అందరు మీడియా వాళ్ళు కూడా వచ్చినప్పుడు అక్కడ టీ న్యూస్కు సంబంధించిన భాస్కర్ అనే వ్యక్తి అందరికంటే ముందు ఉన్నాడు. అందరు బయట ఉంటే అతను లోపల ఉన్నాడు. సో ఈ 26 సంఘటన జరిగిన తర్వాత 27 రోజు మామూలుగా మమ్మల్ని ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు అని చెప్పి జడ్జి గారు మమ్మల్ని రిమాండ్ రిజెక్ట్ చేసేసాడు. అప్పుడు 28 మార్నింగ్ ఇంట్లోనే ఉన్నాను నేను. టీవీ చూస్తున్నప్పుడు ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి 3 ఆడియోలు ఒక్కొక్కటిగా ఫస్ట్ టీ న్యూస్లో రావడం జరిగింది. మేము చూసి కొద్దిగా అంటే స్టన్ అయ్యాం. అసలు ఏంటి, నేను రోహిత్ రెడ్డి గారు అండ్ రామచంద్ర భారతి గారు మాట్లాడుతున్నది ఆడియో 1 వచ్చింది. తర్వాత నేను రామచంద్ర భారతి మాట్లాడేది ఆడియో 2 వచ్చింది. తర్వాత నేను రామచంద్ర భారతి, సింహయాజీ ముగ్గురం మాట్లాడింది ఆడియో 3 వచ్చినాయి. ఇంకా చాలా ఆడియోలు ఉన్నాయి, ఇంకా విడుదల చేస్తాం అది ఇది అని చెప్పి ఆ రోజు 28 వచ్చింది. తర్వాత 29 మామూలుగా మమ్మల్ని మళ్ళీ హైకోర్టు రిమాండ్ కమ్మని చెప్పింది. మేము వెళ్ళి సహకరించినాము. సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి స్టీఫెన్ రవీందర్ గారి ముందర రిమాండ్గా వెళ్ళిపోయాము. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ మా క్లారిటీ అదే రోజు ఉంది, నా క్లారిటీ ఓకే సంథింగ్ ట్యాపింగ్ జరిగిందని. ఎందుకంటే ఇది ఒక 1-2 నుంచి కూడా ప్రతి ఒక్కరు అంటారు కదండి. ఇప్పుడు ఎప్పుడు 2-3 నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క లాస్ట్కి గవర్నర్ గారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి ఎన్నోసార్లు అన్న సంఘటనలు ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు కూడా చాలామంది ఆపోజిషన్లో ఉన్న నాయకులు కూడా మా ఫోన్లు అంతా ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఎక్కడ కూడా మనం ప్రూవ్ చేయలేకపోయాం ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా నేను ఏమంటారు కన్నా, ఇప్పుడు ఎన్నో లక్షల ఫోన్లు ట్యాప్ చేశారు, హార్డ్ డిస్కులు అంటబెట్టేశారు, మూసిలో పడేశారు, రిట్రీవ్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ మా దాంట్లో వాళ్ళంతా వాళ్ళే, అంటే ఎవరైతే ట్యాపింగ్ చేశారో వాళ్ళే క్లూ వదిలేరు. ఇక్కడ ప్రతి ఒక్క మీడియా ఛానల్లో, ప్రతి ఒక్క టీ న్యూసే కాకుండా అందరి మీడియా ఛానల్లో ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అక్టోబర్ 28 మన దగ్గర ఉన్నాయి. ఆడియో 1 మీరు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, ఆయన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు ఆడియో నేనే ఇచ్చినా అని అన్నాడు. అవును, మరి మిగతా ఆడియోలు అదే అంటే ఇప్పుడు ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు అడగాలి కదన్నా. ఇప్పుడు ఆడియో 1 నేను ఇచ్చిన అన్నప్పుడు ఆడియో 2, ఆడియో 3 ఎట్లొచ్చిందని అడగలేదు. సరే నేనే ఇచ్చానని చెప్పి సరే చెప్పారు. మీరు ఆనాడు దీన్ని మాట్లాడినారా? ఈ నేను లేను. ఇక నేను వచ్చిన తర్వాత నేను మీడియా ముందుకు రాలేదు ఒక సుమారుగా అంటే డిసెంబర్ వరకు. డిసెంబర్లో కూడా నాకు అన్యాయం జరుగుతుంది ఈ విధంగా. నేను అంటే నేను కంటెంప్ట్ ఆల్రెడీ చేశాను. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా నేను కంప్లైంట్ ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేశాను. ఆల్రెడీ సెంట్రల్లో, ఇక్కడ కాదు, సెంట్రల్లో సిబిఐకి కానీ వాళ్లకు అక్కడ ఆ సంస్థలకు ఇద్దామని చెప్పి నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సరే, ఒకటి నా పాయింట్ ఏంటంటే, ఎట్లా ఎవరి ఫోన్ ట్యాప్ చేశారు అనేది ఇక్కడ పాయింట్. ట్యాప్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఆ వాసన తగిలినప్పుడే కదా. అంటే ఎప్పుడు మీరు ఈ ఎమ్మెల్యేలు అటు ఇటు అవుతున్నారని తెలుసుకుని ట్యాప్ చేసి ఉంటారా, లేదు రెగ్యులర్ గా వీళ్ళ ట్యాపింగ్ లో వీళ్ళ ఫోన్లు పెట్టి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా? మీకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న ఏంటంటే, రెగ్యులర్ అందరు, అంటే నాట్ ఓన్లీ ఈ 4 ఎమ్మెల్యేస్ కాదు, అందరు ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మినిస్టర్ల మీద, అందరి మీద. నిన్నైతే టీవీలో చెప్తున్నారు అన్న, ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా ట్యాపింగ్ చేయించుకున్నారు. వీళ్ళు వాళ్ళు వినడం, వాళ్ళే వినడం చేశారు. సో నాకు తెలిసిన ప్రకారం అందరు ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. జరిగినప్పుడు దాంట్లో రోహిత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన నేను మాట్లాడుకునే సంభాషణ విన్నట్టున్నారు. ఓకే, విన్నట్టుని ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ అని చెప్పేసి అప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. తర్వాత వరుసగా రామచంద్ర భారతి గారిది, సింహయాజీ గారిది. మీరిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? రోహిత్ అండి మీరు? లేదు, రోహిత్ రెడ్డి గారు నాకు రెగ్యులర్ పరిచయం, రెగ్యులర్ నా ఫ్రెండే, రోజు కలుస్తాము. రోహిత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాకు ఇట్లా అన్నా, నువ్వు ఢిల్లీ నీకు బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, మరి నాకు ఈ విధంగా ఢిల్లీలో కొద్ది పని ఉంది, నాకు
రామచంద్ర భారతి అనే వ్యక్తిని గెలిచాడు కదా అంటారు కదా, నాకు ఇట్లా పరిచయం చేయించామని చెప్పాడు. నేను పరిచయం చేయించాను, పరిచయం చేయించాడు. తర్వాత నార్మల్గానే ఆయన కూడా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇది తర్వాత మెల్లమెల్లగా ఒక ఫిక్షన్ స్టోరీ క్రియేట్ చేసుకున్నారు. అంటే మీరు మాట్లాడినారు కదా ఆడియోలో ఎక్కడ కలుద్దాం ఏంటి తర్వాత, అదే అంటే ఈ వన్ మంత్ విషయం ముందు చెప్తున్నా, అక్టోబర్ స్టార్టింగ్ లో విషయం చెప్తున్నా, అక్టోబర్ ఎండింగ్ లో మన రోహిత్ రెడ్డి గారు నాకు అన్న రామచంద్ర భారతిని పిలవండి అంటే మా ఇంటికి వచ్చినప్పుడు సార్ కల్పించానని చెప్పాను నేను. సమ్ అంటే వాళ్ళకి ఏదో సమ్ క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ సంబంధించిన అతని దగ్గర మందు ఉంది అని చెప్పితే నేను రోహిత్ రెడ్డి గారిని పిలిచి పరిచయం చేశాను. సో అలా అంటూ రోహిత్ రెడ్డి గారు నాకు ఒకసారి రామచంద్ర భారతి గారిని పిలవండి, ఢిల్లీలో ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను రామచంద్ర భారతి గారిని రోహిత్ రెడ్డి గారిని పరిచయం చేయించడానికి పిలిచాను. సో అప్పటికే అతన్ని పరిచయం చేయించడానికి పిలిచినప్పటికే ఇక్కడ ఒక స్టోరీ మొత్తం క్రియేట్ అయ్యి ఏ విధంగా మునుగోడు ఎలక్షన్స్ టైంలో ఏ విధంగా జాతీయ పార్టీ మీద బురద తల్లాలి, ఏ విధంగా ఇంకా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పి ఒక క్రియేషన్లో డబ్బులు అనే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోవడానికి రెడీ అయినారు అది కేసీఆర్కి తెలిసింది, కేసీఆర్ పిలిచి ఇంత పని చేస్తారా మీరు, మీ పని పడతా, మర్యాదగా నేను చెప్పేది చేయండి అని ఈ స్టింగ్ ఆపరేషన్కి రెడీ చేసినారు వాళ్ళని అని. అది ఎమ్మెల్యేలకు తెలుసండి, ఎందుకంటే నలుగురు రెడీ అయ్యారా లేకుంటే వాళ్ళు ప్లాన్లో యాక్షన్లో వచ్చారా, వాళ్ళైతే ఎన్నోసారి ఇంటర్వ్యూలో మేము ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వచ్చామని చెప్పారు. నాకు తెలిసిన ఒకే ఒక నా మిత్రుడు రోహిత్ రెడ్డి గారు, నేను రోహిత్ రెడ్డి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రోహిత్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యండి, రోహిత్ రెడ్డి గారు రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం, బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అయ్యండి కదా. అంటే వెళ్ళడానికి రెడీ అయిందంటే నేను అంటే వెళ్తా, నన్ను పరిచయం చేయించమని దాని అర్థం అదే కదండి. కానీ మళ్ళీ మిగతా ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్న సంగతి మాకు చెప్పలేదు, నాకు నేను నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నా ఫ్రెండ్స్ అంటే వేరే ఇప్పుడైతే హర్షవర్ధన్ రెడ్డి గారు, గువ్వల బాలరాజు గారు వీళ్ళందరూ ఉన్నారు, అందరు కూడా నాకు పరిచయమే. కానీ అతడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు, ఇదంతా మాట్లాడిన తర్వాత సీఎం గారికి తెలిసిందా అంటే ఎక్స్సీఎం గారికి బిఫోర్ తెలిసిందా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ అక్కడ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యి వాళ్ళు దొరికి మమ్మల్ని దొరికిచ్చారా లేకుంటే మమ్మల్ని అంటే ఆటోమేటిక్గా ప్రీ ప్లాన్డ్లో భాగంగానే మమ్మల్ని ఇరికిచ్చారా అనేది మాత్రం క్లియర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీకు ఎక్కడ డౌట్ రాలేదా ఇప్పుడు లోపల 74 డివైజులు పెట్టినారట ఇప్పుడు వార్త, 90 కెమెరాలు, ఎందుకంటే మేము ఎక్కడ ఏం కనబడట్లేదా మీకు అంటే ఫాల్ సీలింగ్ లో ఏసీ డక్లలో అట్లా అని పెట్టారు వాళ్ళు, రికార్డర్స్ జేబులో పెట్టుకున్నారు ఎవరు ఎమ్మెల్యే నలుగురు జేబులో పెట్టుకున్నారు. సో అట్లా మనకు ఇంకోటి ఏంటంటే నేను రోహిత్ రెడ్డి గారిని బ్లైండ్లీ నమ్ముతానండి, ఎందుకంటే ఆయన బ్రదర్ లాగా ఉంటారు, ఇంటివెన్షన్ లాగా ఉంటారు. సో అక్కడ ఎప్పుడు కూడా ఆయన ఇంకోటి అక్కడ విషయం కూడా ఏముందండి, అక్కడ ఏం లేదు కదా, ఒక వ్యక్తిని ఢిల్లీలో ఉన్న రామచంద్ర భారతి నాకు పరిచయము, ఆయనకి పరిచయం చేయమని చెప్తే దాంట్లో పెద్ద నేరమని అనుకోలే, దాన్ని నేరంగా చిత్రీకరించి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా తీస్తారని చెప్పి నాకు తెలియదు. ఓ ఫ్రిక్షన్ స్టోరీ ఆడియోలో అనుకున్నారు కదా, ఎక్కడ ఎట్లా కలుద్దాం ఆడియోలో, అదే ఆడియోలో ఎప్పుడు ఉన్నది మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్నాం అక్కడ. ఏ ఆడియోలో కూడా డబ్బుల విషయం లేదండి, 100 కోట్ల రూపాయలు మేము ఇస్తాం కానీ 100 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకుంటాం అని కానీ లేదు. నేను డబ్బులు అంటలేను, పార్టీ చేంజ్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు కలిసినారన్నది క్లియర్ కనబడుతుంది. తర్వాత తను ఇంకెవరితో మాట్లాడుకున్నాడు, వాళ్ళతో ఏం మాట్లాడాలి సంగతి నాకు తెలియదు. ఓకే, నాకు గోల బాలరాజు, హర్షవర్ధన్, రేఖా కాంతారావు మీకు సంబంధమే లేదా అంటే నాకు పరిచయం, కానీ ఇక్కడ ఈ ఫామ్ హౌస్ లో వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఎవరు ఇంకెవరు ఉన్నదని నాకు తెలిసింది. మామూలుగా రోహిత్ రెడ్డి గారు నేను చూసుకుంటానన్నా, నేను మిగతా మిషాలు నేను ఎవరెవరితో మాట్లాడుకోవాలని మాట్లాడుకుంటాను, నువ్వు అతను నాకు పరిచయం చేయించేసి మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నాడు. సో నేను రాత్రం రామచంద్ర భారతి గారిని రోహిత్ గారిని పరిచయం చేశాను. ఎవరెవరు పోలీస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినారని మీరు అనుకుంటున్నారు, అంటే ఇది ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒక విషయం రగన్న, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారంటే ఆ రోజు ఉన్న ఆఫీసర్లు అందరూ, అంటే ఇప్పుడు అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అంటారా ఇదంతా, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంగతి తను తెలియదు అనుకుంటారా. అప్పుడు సిట్ ఇన్ఛార్జ్గా సివి ఆనంద్ సార్ ఉండే, ఎందుకంటే సివి ఆనంద్ సార్ కానీ, ఎందుకంటే మనకు మహేందర్ రెడ్డి సార్ కానీ, స్టీఫెన్ సార్ అంటే నాకు ఒక అంటే వీళ్ళు డిపార్ట్మెంట్లోనే మంచి పేరున్న వ్యక్తులు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లు, ఎలాంటి అంటే డ్యూటీ లేకుండా పర్లేదు, మేము జాబ్ ఇంపార్టెంట్ చేసే క్యారెక్టర్స్గా వాళ్ళు ఉంటాయన్నమాట. సో అప్పుడు సివి ఆనంద్ సార్ సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, తర్వాత 7 సిట్లో ఇక 7 మంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారండి, ఇక
కల్మేష్ కుమార్ సార్, రామరాజేశ్వరి మేడం, నారాయణపేట ఎస్పీ, చాలా మంది అంటే 7 మంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు సార్. ఇంకా ఏసీపీకి చాలా మంది ఉన్నారు, బట్ 7 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సో వీళ్ళందరికీ తెలుసా తెలియదా, వీళ్ళందరూ తెలియకుండా తెలుసో తెలియకుండా, కానీ సిట్ ఇన్ఛార్జ్ మన హైదరాబాద్ కమిషనర్ కూడా సివి ఆనంద్ సార్ ఉండే. సివి ఆనంద్ సార్కి ఈ విషయాలు తెలుసా తెలియదా అనేది ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అండి. అదొక విషయం. అయితే నా మీద కేసులు పెట్టాలంటే కూడా ఇదే రాధాకిషన్ రావు నా మీద కేసులు పెట్టింది కదా, మరి కమిషనర్ గారు అప్రూవల్ లేకుండా కేసులు పెట్టాడా అంటే నాకు ఒక నిన్న కొద్దిగా ఏం వినబడుతుంది అంటే, అసలు వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు మొత్తం డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి వీళ్ళకి ఆదేశాలు అందేది కమిషనర్ చెప్పుకోవడం చేసేవాళ్ళు. మనకున్న సోర్స్ ఏంటంటే, బయట మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటంటే, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు అండ్ బ్యాచ్ కేసీఆర్కి చెప్పినారు. ఓకే, ఎమ్మెల్యేలు అటు ఇటు చూస్తున్నారు, రోహిత్ మాట్లాడుతున్నాడు జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అని. ఓకే, సో రోహిత్ని పిలిచిండు, దాంతోపాటు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, ఆనాడు ఉన్న డీజీపీ వీళ్ళందరినీ పిలిచి ఓకే కూర్చోబెట్టి రోహిత్ ఫోన్ కూడా మా రోహిత్ కూడా టచ్లోకి వచ్చిరు వాళ్ళు పైనుంచి. సో మీరంతా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి రోహిత్ని కొంచెం బెదిరించి ఓకే ఈ ఆపరేషన్ అంతా నడిపించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు అక్కడ మా డీజీపీ ఉన్నాడు, అందరూ ఉన్నారంటే మరి ఇప్పుడు డీజీపీ గవర్నమెంట్లో ఉన్నాడు, మరి ఈ కేసు ఏం ముందు పడుతున్నా. నిన్న కేటీఆర్ ఆయన పేరుని ప్రస్తావించాడు, మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి, రవిగుప్తా హోమ్ సెక్రటరీ, వీళ్ళందరూ గతంలో ఉన్నారు కదా. సార్ అప్పుడు లేరనుకుంటారు కదా, శివధర్ రెడ్డి గారు 14-15 ఉన్నారు, తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా. సో అదే అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పడం ఏంటంటే అందరు ఆఫీసర్లకు తెలుసు ఈ విషయం అన్నట్టుగా చెప్తున్నాను. సో నేనేమంటున్నానండి, ఎవరికి తెలుసు అని నేనేమంటారు, అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు దీంట్లో, అల్టిమేట్గా బెనిఫిషియరీ ఎవరు పొందారు, ప్రభాకర్ రావు పొందాడా, రాధాకిషన్ రావు పొందాడా, ఇంకా సీఎం ఫ్యామిలీ పొందిందా, అసలు ఎందు గురించి చేసింది ఇదంతా అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 3 నెలల కిందని చెప్పాను. సో ఈ విధంగా ఇంకొక కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయండి నాకు. అది నిన్న కూడా అక్కడ నేను బంజయాల్ స్పేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రుడు నాతో చెప్తున్నాడు, అసలు అన్న వార్ రూమ్స్ అన్నీ రామనాయుడు స్టూడియోలో పెట్టారంట కదా, ఎందుకంటే అది చాలా హైట్ మీద ఉంటుంది, చాలా హైట్ మీద ఉంటుంది, నేను కూడా పోయినా ఒకసారి, చాలా హైట్ మీద ఉంటుంది, రామనాయుడు స్టూడియోలో వార్ రూమ్స్ పెట్టారు, పెట్టి అక్కడ ఎందుకంటే 2 కిలోమీటర్స్ రేంజ్లో మన ఇప్పుడు ఉన్న సీఎం గారి ఇల్లు ఉంటుంది. సో అక్కడ ప్రశాసన్ నగర్లో అందరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. సో ఎమ్మెల్యే కాలనీ, ఎంపీ కాలనీ మొత్తానికి అక్కడ నుంచి అయితే ఈజీగా చేయొచ్చని అక్కడ పెట్టారు, మీకు తెలుసా అని అడుగుతున్నాడు. నేను నాకు తెలియదండి ఆ విషయము, మేబీ మరి అదే కారణం వల్ల ఉండొచ్చు, ఆ కారణం వల్లనే వీళ్ళు హోటల్ డిస్పెండల్ చేయడానికి, వాళ్ళకు మా నుంచి సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నా కూడా ఆ హోటల్ ఇప్పించడానికి అని చెప్పి నేను కనెక్ట్ చేసుకున్నా. ఓకే, ఎందుకు అసలు ఈ కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టారంట ఎవరు ఎవరు కేసీఆర్, కేటీఆర్ అండ్ సీఎం ఆఫీసర్ పిలిచి, అసలు నందకుమార్ మా మాట వినట్లేదు, అసలు మీరు ఏంటి మీకు డిస్ప్యూట్స్ అంటే వాళ్ళు చెప్పారట సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని. ఇది సురేష్ బాబు గారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన విషయం, ఇది నేను చెప్పిన విషయం కాదు. మాకు సీఎం కేసీఆర్ గారు, నేను మొన్నటి వరకు కదండి ఎప్పుడు కూడా వాళ్ళ పేరు తీయలే, కేసీఆర్ పేరు కానీ కేటీఆర్ పేరు కానీ నేను తీయలే, ఎందుకంటే నాకు తెలియనప్పుడు నేను తీయొద్దు. ఈరోజు ఒక నా కామన్ మిత్రుడు ఏదో మా ఏంటి మీరు ఇష్యూ క్లోజ్ చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, లేదే మాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉండి మాకు జిహెచ్ఎంసి అధికారులకు కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి డిస్పెండల్ చేయించారు, కేసీఆర్ గారు నందకుమార్ మీద కేసులు పెట్టించి మాకు పొజిషన్ ఇప్పించాడు, వాళ్ళు లేకుంటే మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది అని వాళ్ళు మాట్లాడిన సంఘటన ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. ఆడియో రికార్డింగ్ మనం బయట పెడితే బాగుండదు, కొన్ని రోజుల్లో అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఆడియో రికార్డింగ్ ఏ సురేష్ బాబు గారు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఆడియో రికార్డింగ్ కూడా ఒక వ్యక్తి దగ్గర ఉంది. మామూలుగా మాట్లాడాడు, ఏంటి సార్ ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటి, ఇట్లా మీరు ఇల్లీగల్ గా డిస్మెంటిల్ చేశారు కదా, వాళ్ళ వస్తువులను తీసుకెళ్లారు చెప్తారు పేరు, నాకు వేరే నల్లమల్ల బుజ్జి గారు అని అతను కూడా పిలిచి చెప్తాడు, ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ గారు అంటే ఆయన కూడా వాళ్ళకి హెల్ప్ చేసిండు అప్పుడు డిస్మెంటల్ అప్పుడు, ఆయన కూడా పిలిచి చెప్తుండు వీళ్ళకి ఏం సంబంధం అండి, అసలు కేటీఆర్ కేసీఆరే కదా. రామానాయుడు స్టూడియో పైన వార్ రూమ్ పెట్టిండ్రా, ఇది వార్ రూమ్ పెట్టిండ్రు, తర్వాత అక్కడ నుంచే రికార్డింగ్ అయినాయి అని చెప్పి నిన్న ఒక ప్రెస్ వాళ్ళు అక్కడ బంజారా స్పేస్ దగ్గర రాధాకిషన్ రావు గారిది అదే అవుతుందండి కస్టడీ అవుతున్నప్పుడు అక్కడ డిస్కస్ చేస్తున్నారు, నాకు అడుగుతున్నారు వాళ్ళు, ఎందుకంటే ఈ కేసులో నేను
వాళ్ళతో ఫైట్ చేస్తున్నావు కదా అంటే ఏమన్నా తెలియదండి. ఇప్పుడు చాలా మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినారు అని అంటున్నారు, మరి అక్కడి నుంచి ఏమైనా నడిచిందా? అదే ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటారు, అందుకే నిన్న కూడా చెప్పాను నేను, అసలు సురేష్ బాబు గారిది, వెంకటేష్ గారిది, రానాది, ఈయన ముగ్గురికి అప్పుడున్న గవర్నమెంట్ లో ఎవరెవరికి లింక్స్ ఉండే, ఒకసారి వీళ్ళకి నోటీసులు ఇచ్చి అసలు మీకు అసలు ఎందుకంటే నోటీస్ ఎందుకు ఏమంటున్నా అంటే, నా హోటల్ డిస్పెంటల్ కార్పొరేట్ వాళ్ళే వచ్చి హోటల్ డిస్పెంటల్ చేసారు, ఇల్లీగల్ గా ఇల్లీగల్ డిస్పెంటల్ చేసినందుకే కేసులు పెట్టారు, కేసులు పెట్టినందుకే ఇదంతా జరిగింది. సో వాళ్ళని ఇప్పటికి కూడా అప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అందరు తెలుసు రాజు గారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? గోపన్పల్లి విషయం తెలుసు, 90 ఎకరాల్లో అక్రమంగా ఫ్లాట్ ఓనర్స్ దగ్గర పొజిషన్ తీసుకుంటే కూడా వాళ్ళ మీద పొజిషన్ ఎలాంటి ఇది తీసుకోవట్లేదు. అప్పుడున్న దాంట్లో సేమ్ నాకు ఎట్లయితే జిహెచ్ఎంసీ అధికారులను పంపించి షీట్లు కొట్టుకున్నారో సేమ్ అప్పుడు వాళ్ళు కూడా గోపన్పల్లిలో కూడా సేమ్ రాత్రి రాత్రే జిహెచ్ఎంసీ అధికారులు పోయి డిస్మెంటల్ చేస్తారు, మిగతా వాళ్ళు బౌన్సర్లు పోయి మొత్తం వాళ్ళని బయట చేస్తారు, షీట్ కొట్టుకుంటారు. సో నేను క్రిమినల్ కోర్టులో వెళ్ళి వెంకటేష్ గారి పైన ఈ విధంగా నన్ను మొత్తం ఆస్తులు ధ్వంసం చేసిండ్రు, డే రాబరీ చేసిండ్రు అని చెప్పి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు అన్ని ఆధారాలు చూసి కేసు రిజిస్టర్ చేసిండ్రు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు డిసెంబర్లో ఉన్న డిస్మెంటల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చామని చెప్పి చెప్తుంటే నేను అప్పుడు డీజీపీ గారికి కమిషనర్ గారికి కలిసి సార్ ఈ విధంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని చెప్తే అప్పుడు ఆ విషయం తెలిసి వెంకటేష్ గారు ఇంతవరకు తన లైఫ్లో పొలిటీషియన్ కలవని వెంకటేష్ వెళ్ళి ఇమీడియట్గా రేవంత్ దగ్గరికి వెళ్ళి కలిసి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఒకటే కదండి అందరూ, మీరు ఏం చేయగలుగుతారు దీంట్లో? లేదు అంటే నాకు తెలిసి రేవంత్ అన్న అలాంటి ఎంకరేజ్ చేయడు. ఇప్పుడు వాళ్ళకు ఆ ల్యాండ్ బిట్ నాకు కూడా తెలుసు, ఇప్పుడు ఆ సివిఆర్ న్యూస్ ఆపోజిట్ లో ఇది మన మోహన్ బాబు ఇంటి పక్కన బిట్టే అది, దాదాపు ఎన్ని గజాలు అది? 2,000 గజాలు ప్రాపర్టీ అది? 100 కోట్లు 100 కోట్ల ప్రాపర్టీ. మరి ఎట్లా వదులుతారు మీకు? నేను అంటే అమ్మిన తర్వాత అంటే మరి కొల్లూరులో 100 ఎకరాలు ఉన్నారు కదా, వటినగర్లో 100 ఎకరాలు ఉన్నారు కదా అసైన్ భూములు, దానికి రోడ్ కూడా వేయించిండు కదా అప్పుడున్న మేయర్లు జిహెచ్ఎంసీ వాళ్ళందరూ. అదే అంటున్నా, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కొల్లుడు అయిపోతారు అంటున్నా. కొల్లుడు వెంకటేష్ ఎప్పుడైనా కలిసిండా సీఎం? లేకపోతే ఇంకెవరైనా? ఇంతవరకు తన ఇష్టం అయిపోయి మరి వెళ్ళి కలిసిండు, మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుకు అంటే కోర్టులు లేవా? అంటే నేనేమంటున్నా, కోర్టులు అయితే ఉన్నాయి కదా, జ్యుడిషియల్ ఉంది కదా. సో అంటే వాళ్ళు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసారా, ఇంకేదైనా మాట్లాడారా అని తెలియదు. సో నాకు తెలిసిన అయితే, ఎందుకంటే నాకు రేవంత్ అన్న ఫ్యామిలీ గురించి బాగా తెలుసు, తను నాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు తను సపోర్ట్ చేస్తాడు తప్ప ఇలాంటి ఉన్న వాళ్ళకి సరే చెప్తే వింటాడు, ఇది మళ్ళీ వదిలేసి వింటాడు తప్ప ఇటువంటి చేయరు. కానీ నేను ఏంటంటే, ఎవరో ఇంకా రేవంత్ అన్న కాదు కానీ ఇంకెవరో ఇప్పుడున్న మినిస్టర్స్లో లేకుంటే ఎమ్మెల్యేలలో ఎవరో ఎవరు గట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు కూడా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ కావట్లేదు. ఈరోజు అక్కడ మొత్తం ఒక 2 డేస్ బ్యాక్ రగ్గారు, మీకు చూపిస్తా, స్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు కూడా కోర్ట్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి, కోర్ట్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నా కూడా మొత్తం డిస్మెంటల్ చేసిండ్రు, అది కూడా డే నైట్లో మొత్తం డే అంటే కలిపి మొత్తం ఉన్న బిల్డింగ్ అంతా మొత్తం డిస్మెంటల్ చేసేసిండ్రు. అంటే ఆ ధైర్యం ఏంటండి? అంటే ఇప్పుడు కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది ఆల్రెడీ, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది ఆల్రెడీ, ఇప్పటికి కూడా నాట్ టు ఎల్లెట్ నాట్ టు ఇంటర్ఫియర్ అనే 2 ఆర్డర్లు ఉన్నాయి. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. నేను నిన్న కమిషనర్ గారు కలిసి చెప్పాను, సార్ నేను 3 మంత్స్ అయింది సార్ కంప్లైంట్ ఇచ్చి. అంటే సార్ అంటున్నారు డీసీపీ గారు ఎందుకు చేయట్లేదు అంటారు. నేను లేదు సార్, ఏసీపీ గారు ఒక ఏసీపీ గారిని, జూబ్లీస్ ఏసీపీ గారిని ఒక ఇంక్వైరీ రాయమని చెప్పారు. ఓకే, నేను అన్నా సార్ మీరు ఒక ఇంక్వైరీ రాయమని చెప్పారు కదా, అది కనీసం అది చూడండి సార్, రీసెర్చ్ చేయండి మొత్తం. మీరు ఆ 3 నెలల కింద వచ్చి ఇప్పటికి నేను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి అక్కడ వెళ్ళి, నాకు కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయంటే సార్ కూడా అడిగిండి నన్ను, కోర్ట్ ఆర్డర్ ఉంటే మాత్రం కంటెంప్ట్ చేయొచ్చు కదా. కంటెంప్ట్ ఆల్రెడీ చేసామన్నా హైకోర్టులో, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది, ఎన్ని కంటెంప్ట్లు ఏమంటారు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఎన్ని కంటెంట్ ఉన్నా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది కదా, కోర్టు డైరెక్షన్ ఇస్తలేదు. ఇప్పుడు జ్యుడిషియల్ కొద్దిగా టైం ఉంటుంది కదా, ఇప్పుడు మనకు 1 మంత్కు డేట్ వస్తుంది. ఓకే, ఆ డేట్ లోపలనే వీళ్ళు మొత్తం డిస్మెంటల్ చేస్తారు. అసలు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎటువంటి ఆ ప్రాపర్టీలకు పోవడమే వాళ్ళ తప్పు. అటువంటిది షీట్లు కొట్టుకొని ఆ ప్రాపర్టీని పెట్టుకున్నారు, వేరే వరకు లీజుకి ఇచ్చినాం అంటారు. లీజుకి ఇచ్చినామని చెప్పి నేను ఆ డాక్యుమెంట్ తీసుకురా నేను కోర్టులో అడిగే లోపల మొత్తం డిస్మెంటల్ చేస్తారు. మొత్తం డిస్మెంటల్ చేయడం ఏందన్నా? నేను ఇప్పుడు ఇన్ని వంద ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు పెట్టి నేను ఖర్చు పెట్టి చేశా. ఓకే, అసలు మీకు నీకు ఫోటోలు కూడా పెట్టాను కదన్నా, బిఫోర్ ఎట్లుంది ఆఫ్టర్ ఎట్లుంది అనేది. ఇది కూడా ఇప్పుడు ఇది నా హోటల్ నా పరిస్థితి అప్పుడు, అంటే రన్నింగ్ హోటల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే నా హోటలు ఇంత
కాంతులు వెళ్ళారు అంటే ఆ ఏరియాలోనే నా టాప్ ఏరియాగా ఉండే ఇట్లుండే. ఓకే ఓకే ఇదిగోండి మీకు అప్పుడు ఇదిగోండి డిస్మెంటల్ చేసినప్పుడు ఈ విధంగా భూకంపం వస్తే ఏ విధంగా చేస్తారు, ఓకే 3 గంటల్లో డిస్మెంటల్ చేసిర్రు జిహెచ్ఎంసీలు. అప్పుడు వాళ్ళకి వెళ్ళి హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్తే వాళ్ళకి తెలుసు హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పి, కానీ ఎవరిచ్చిన వాళ్ళకి ఆ డిస్మెంటల్ చేయమని చెప్పి, అసలు దీని మీద ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు? నేను ఒకటే అడిగిన, నా ఒక్క ప్రత్యేకమైన కేసు ఇది, దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు ట్యాపింగ్ ఈ విషయం మొత్తం మీద ఒక దీనికి ట్యాపింగ్ లింక్ ఉందా 100% అదా? ఇప్పుడు ఇదిగో డిస్మెంటల్ ఇట్లా చేసిండ్రు, అప్పుడు కూడా రాసిండ్రు చూడండి బుల్డోజర్ పాలిటిక్స్ అని చెప్పి రాసిండ్రు, ఇక పోలీసు వాళ్ళ దగ్గరుండి చేసిండ్రు. ఇప్పుడు సరే రాధాకిషన్ రావు వచ్చిండా, రాధాకిషన్ రావు వచ్చిండు డైరెక్ట్ గా, కలిల్ పాషా వచ్చిండు, దగ్గుబాటి ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు అక్కడికి. యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్స్ పోలీసు వాళ్ళు కానీ జిహెచ్ఎంస్ అధికారులు కానీ ఓనర్స్ కానీ ఇక్కడ రావద్దని హైకోర్టు ఆర్డర్ ఉంది. సరే హైకోర్టు ఆర్డర్లు అంటే లెక్కలేదన్న వాళ్ళకు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, మేము ఏదన్నా మేనేజ్ చేస్తాము, ఎవరైనా మేనేజ్ చేస్తాము, ఏదాన్ని ఎవరైనా మేనేజ్ చేస్తామని ఒక అహంకారంతో రైట్ అది కన్నారా. అప్పుడు కూడా మీకు పేపర్లు రాశారు చూడండి, కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేదా, లెక్కలేదు. ఓకే కోర్టు ఆర్డర్ తెలియదంటే నమ్మాలా, కోర్టు వద్దన్నా కూలుస్తారా, ఇవన్నీ రాశారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ పొజిషన్లో ఇదిగోండి ఇదిగోండి మొత్తం మొత్తం కొలాప్సా, కొలాప్స్ ఓకే మొత్తం. ఇక అదంతా ఆ బిట్ అంతా ఏమైనా కడతారేమో, పెద్ద టవర్స్ లాగా వేస్తారేమో మొత్తం అంతా 2000 స్క్వేర్ యార్డ్స్ అంటే మామూలు కాదు కదా. కడతా అంటే నేను ఏమంటారా కట్టుకో అంటే ఇద్దరు కమ్ముతావు కొడుకు రీచ్. ల్యాండే 100 కోట్స్ ఉంటుందా? ల్యాండే 100 కోట్స్ ఉంటుంది. మీరు దాన్ని బిల్డింగ్ కట్టి అమ్మితే ఇంకెన్ని కోట్లు వస్తాయో? అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా ముగ్గులు కూడా 2 ఉన్నాయి, ఈ 4 కలిసి లాస్ట్ టైం కూడా చెప్పారా, ఈ 4 కలిసి వీళ్ళు ఒక స్కెచ్ చేశారు ఏమని, 4 కలిస్తే 17 ఫ్లోర్లు వస్తుంది, ఆ 17 ఫ్లోర్లలో ఒక 5 లక్షల స్క్వేర్ ఫీట్ వస్తుంది, 20,000 రూపాయల స్క్వేర్ ఫీట్ పోతుంది అండి అక్కడ. సో 1,000 కోట్లు వస్తాయి దీని వెనకాల మళ్ళీ ఎవరు ఉన్నారు అంటే, అప్పుడు నా డిస్పెంటర్ హోటల్ డిస్పెంటర్ చేసిరంటే రానాకు కొంతమంది సాయంత్రం బ్యాచ్ ఉంటారు, సో ఆ సాయంత్రం బ్యాచ్లో కొంతమంది పేర్లు ఇంకా నేను చెప్తున్నా. సో అప్పుడున్న గవర్నమెంట్లో పెద్దలక లేకుంటే దాని మధ్యవర్తులు కొంతమంది ఉన్నారు అనమాట. ఓకే వాళ్ళు వీళ్ళు అందరు కూర్చొని నందుది ఏంటో తీసేద్దాము, నందుని తీసేసి మన ఆ ఈ ప్లాన్తోనే, ఈ 1,000 కోట్ల ప్లాన్తోనే నా మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు పెట్టి ఇన్ని రకాలు పెట్టేసి ఓకే అని చేశారు. యా ఇప్పుడు మొత్తానికి ట్యాపింగ్ విషయంలో మిమ్మల్ని కూడా విచారించవచ్చు రేపు పొద్దున, ఎవరు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా. తప్పకుండా తప్పకుండా విచారిస్తే నేను చెప్పాను, నేను అదే చెప్పాను, అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా. నేను కూడా ఏమంటున్నా అంటే ఒకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో నేను ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాను, సో నేను ఎక్కడున్నప్పుడు ఈ ఫోన్ రికార్డింగ్ అయింది. నేను ఒకసారి కొండాపూర్లో ఫస్ట్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కొండాపూర్లో మాట్లాడాను, ఓకే కొండాపూర్లో టెంపుల్లో ఉన్నప్పుడు మాట్లాడాను. సో అక్కడికి వెళ్ళి అంటే అది ట్యాపింగ్ అవ్వడానికి జనరల్ కాల్ వాట్సాప్? వాట్సాప్ కాల్. ఓ వాట్సాపే రికార్డ్ అయినట్టు? వాట్సాప్ రికార్డ్స్. ఓ సో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేసిండ్రు. సో నాకు తెలిసి ఫేస్ టైమ్ అనేది రికార్డ్ కాదు, అది కూడా రికార్డ్ చేసేంత టెక్నాలజీ ఆ ఇజ్రాయెల్ కూడా. మీరు 2-3 ఆడియో కాల్స్ అయితే టోటల్ వాట్సాపే? అన్ని వాట్సాప్ అండి, ఏదైనా వాట్సాప్, నార్మల్ కాల్ ఏది కాదు, అన్ని వాట్సాప్ కాల్సే రికార్డ్ చేశారు. మరి అది అది ఫేస్ టైమ్ కూడా చేస్తానే టెక్నాలజీ ఉందంట, అది చాలా కాస్ట్లీ అంట, 270 కోట్లు 300 కోట్లు అంట మిషనరీ అది తెప్పి. అంటే మనకు పేపర్ చదవడం మీడియాలో వినడమే తప్ప నాకు తెలియదు దాని గురించి. సో ఏదో ఫీల్ అయినారు ఇప్పుడు రోహిత్ రెడ్డి వచ్చిండు, మీరు జరుగుతున్నది మళ్ళీ గువ్వల బాలరాజు వీళ్ళంతా ఎంటర్ అయినారు, సిచ్యువేషన్ ఎట్లా ఫీల్ అయినారు మీరు? మీరు జనరల్గానే కూర్చొని మాట్లాడినారా ఎక్కడన్నా? అదే ఫామ్ హౌస్లో. ఫార్ములా నేను రామచంద్ర భారతి గారు ఫస్ట్ వెళ్ళాము, కూర్చొని మాట్లాడుతున్నాము, అప్పుడు రోహిత్ గారు ముగ్గురం కూర్చొని మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే ఒకడెవరో మిట్ట మధ్యాహ్నము ఎవరన్నా 3 గంటలకు గార్డెన్ చేస్తారన్న. సో నేను రోహిత్ అని అడిగిన, ఏంటన్నా 3 గంటలకు గార్డెన్ చేస్తుండ్రు అంటే, లేదా మనోడే అని చెప్పి పంపించేసి ఓకే కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. కొద్దిగా వేరే పూజ విషయం ఉండే, కొద్దిగా పూజ చేయాలి అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడితే దాంట్లో ఒక మంచి ఉద్దేశంతో సామ్రాజ్య లక్ష్మణి పూజ చేయాలి, దానికి ఎమ్మెల్యేలు అందరినీ పిలవాలి, సెంట్రల్లోనే పిలవాలి, రామచంద్ర భారతి సెంట్రల్లోనే పిలుస్తాడు, ఇక్కడ స్టేట్ లోనే పిలిచి తెలంగాణ మంచిగా ఉండాలి ఆ కాన్సెప్ట్లో మేము ఒకటి ఆలోచించామన్న. సో అక్కడికి వచ్చిన తర్వాత సడన్లీ ఏమైందంటే ఈ డబ్బులు 100 కోట్లు ఇక ఈ డబ్బులు ఇంటికి ఇది అది అట్టట్లా వేరే వెళ్ళిపోయింది మ్యాటరు, డబ్బులు ఎక్కడ ఉంటాయని,
డబ్బులు ఎక్కడ పెడతారని, ఇక్కడ ఎవరి దగ్గర డంప్ చేస్తారని. రామచంద్ర భారతి కొద్దిసేపు స్టన్ అయ్యాడు. నేను కూడా నాకు పిలిచి ఆయన కూడా ఏంటి ఇదంతా పిలవడం ఏంటి మాట్లాడడం ఏంటి అని వాళ్ళు అంటే మాకు అర్థం కాదు, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంత లోపల ఇదంతా ప్రీప్లాన్ అని నాకు తెలియదు కదా. సో ప్రీప్లాన్గా జరిగింది. తర్వాత వీళ్ళు ఈ ముగ్గురు ఎంటర్ అయ్యారా? ముగ్గురు ఎంటర్ అయ్యారు. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ వచ్చిండ్రు. ఫస్ట్ ఎస్ఓటి నారాయణ గారు ఎంటర్ అయ్యారు. మీరు గువ్వల బాలరాజు తర్వాత వచ్చిండు కదా, గువ్వల ఒక వన్ అవర్ తర్వాత గువ్వల బాలరాజు అని ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు. మన మామూలుగా గువ్వల బాలరాజు గారు చాలా క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టిండు. ఎట్లెట్లుంటుంది, ఇట్లెట్లుంటుంది, అట్లెట్లుంటుంది, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది, బీజేపీ అంటే ఏంటిది, దీనికి ఎడ్డెవరు, దానికి ఎడ్డెవరు, పైసలు అవి ఉంటాయి, మాకు 100 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా అని రకరకాలుగా డిస్కషన్ ఆయన్ని మొదలుపెట్టిండు. అప్పుడు సార్ రోహిత్ అన్న కూడా ఎక్కువ మాట్లాడలేడు. అప్పుడు తాను రామచంద్ర భారతి గారు నన్ను పిలిచి, నందూజీ నాకేం అర్థమైతలేదు, నేను వెళ్తాను ఢిల్లీకి టికెట్ బుక్ చేయన్నాడు. నేను అప్పుడు టికెట్ బుక్ చేసే టైంకు కొబ్బరి నీళ్ళు తీసుకురండి అని చెప్పారు. ఎవరు? రోహిత్. రోహిత్ గారు అలా పిఆర్ అంటాడు. రోహిత్ కొబ్బరి నీళ్ళు చెప్పు అన్నాడు. అంటే ఇక పోలీసు వాళ్ళకు పిలవండి అని చెప్పి ఓకే ఇంటిమేట్ చేశాడు. వచ్చి వాళ్ళు నడుస్తుంది. ఎస్ఓటి నారాయణ గారు వచ్చి మా ఫోన్లను తీసుకొని మమ్మల్ని వాళ్ళని పక్క పక్కన కూర్చోబెట్టారు. తర్వాత స్టీఫెన్ రవీంద్ర సార్ వచ్చారు. స్టీఫెన్ రవీంద్ర సార్ వచ్చిన తర్వాత కాసేపటికి అక్కడ ఎవరితోనో మాట్లాడాడు స్టీఫెన్ రవీంద్ర సార్. ఓకే ఈ ముగ్గురిని పంపించేసిండు. ముగ్గురు ఎమ్మెల్యేని పంపించేసిండు. గోర బాలరావు తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ నాకేం తెలియదు, నా ఫ్రెండ్ ఫామ్ అదే వచ్చినా ఇక్కడ అని చెప్పి అన్నాడు. నాకు అది నాకు ఇప్పటికి కూడా దాని క్వశ్చన్ అర్థమైతే గోర బాలరావు తెలిసి వచ్చిండా తెలియకుండా వచ్చిండా అనేది. తర్వాత కాసేపు మళ్ళీ 1 అవర్ తర్వాత రోహిత్ రెడ్డి గారిని కూడా పోలీస్ వెహికల్లో వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా ఈ ఆపరేషన్కి బిఫోర్ 10 డేస్ కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారనేది ఒక టాక్. ఏ ఫామ్ హౌస్లో? అదే ఫామ్ హౌస్ అంటున్నా, కేసీఆర్ ప్రగతి భవన్లోనే పెట్టుకున్నాడు అని. మేబీ అండి, ఉండొచ్చు. ఎందుకంటే ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, దొరికారు కదా, 10 డేస్ ఉంది కదా కస్టడీ. ఓకే రాధాకృష్ణరావు గారే అన్ని విషయాలు చెప్తారు. అంతే, మనకు రాధాకృష్ణరావు గారే అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. చెప్పాలంటే ఇప్పుడు నేను 3 మంత్స్ కింద సెక్యూరిటీ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంత పెద్ద మీరు సెక్యూరిటీ పెట్టుకున్నా? నేను సెక్యూరిటీ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నా. మీకేమైంది? మంచిగానే ఉన్నారుగా. మంచిగానే ఉన్నా, మంచిగా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ తిట్టుందా? తెట్టు ఉందనే చెప్పానన్న. ఆల్రెడీ నా మీద రెక్కి నడుస్తుంది. గవర్నమెంటే మారిపోయా ఇంకా మళ్ళీ? ఇంకా గవర్నమెంట్ మారిపోతే మనుషులు మారిపోరు కదన్నా. ఇప్పుడు సాంఘిక శక్తులు ఈ రోజు రేపు ఉన్న సాంఘిక శక్తులు ఎట్లున్నాయి? ఎవరి నుంచి ఉంది మీకు అంటే? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అందరూ ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తికి అసంఘిక ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంటే ఏముంటుందన్న? మొత్తం రౌడీ షీటర్లు గుండాలతోనే ఉంటుంది పరిచయాలు. మరి వాళ్ళు ఏమన్నా చేస్తే? సో ఎవరితో ఉండొచ్చు ఇప్పుడు, ఎవరితో ఉంటుందని మనం చెప్పలేమన్నా. నేను ఏమడిగా అంటే డీజీ ఇంటెలిజెన్స్ కానీ సార్ నాకు ఇట్లా తెట్టుంది, కొన్ని ఇంకా కొన్ని సంచలనమైన విషయాలు చెప్పాలి, ఇంకొన్ని ఇంకా డీప్ అయిన విషయాలు ఇప్పుడు కూడా చెప్పలేను నేను. ఇంకొన్ని డీప్ ఇంకో సంచలనమైన విషయాలు చెప్పాలంటే నాకు ఏంటి మరి గ్యారంటీ? నా లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు నేను ఎందుకు అనవసరంగా ఇప్పటికే నేను ఈ కేసులో అనవసరంగా ఇరికి ఇబ్బంది పడ్డా? నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతున్నారు, డిఫేమ్ చేసిండ్రు, ఆర్థికంగా నష్టపోయినా. ఇప్పుడు ఈ దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీ వల్ల మొత్తం నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ దగ్గుబాటి ఫ్యామిలీ విషయంలో ఎందుకు పోలీసు వ్యవస్థ ఇంత ఇచ్చేస్తుంది? వాళ్ళకి ఏదైనా ప్రెషర్స్ ఉన్నాయా చెప్తే? నాకు చెప్తే మేము చేయమని చెప్తే నేను కోర్టు నుంచి చేసుకుంటాను. ఏదైనా కోర్టు నుంచి చేసుకుంటాను. మీరు సెక్యూరిటీ అడిగినా? సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ మనకు ఉంటేనే, ఎందుకంటే లేకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేను. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చిపోయారు, లెక్కి నిర్వహిస్తున్నారు. వచ్చి నందకుమార్ ఉన్నాడు ఐసీఐసీ బ్యాంక్ నుంచి వచ్చినామని చెప్పి చెప్పిండ్రు. ఇదే విషయం నేను సార్కి కంప్లైంట్ ఇచ్చాను. సారు దాని విషయంలో నేను ఒక కమిటీ ఉంటుందని చెప్పి చెప్పాడు. సో నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే రేవంత్ రెడ్డి అన్నకు నా విషయంలో ఈ దగ్గుబాటి ఫ్యామిలీ విషయంలో, ఎందుకంటే దగ్గుబాటి ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళు వేరేగా ప్రవర్తిస్తున్నారు, బయట వేరే చెప్తున్నారు. ఓకే మేము ఆల్రెడీ సీఎంని కలిసి వచ్చినాం, ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు అండు ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో నాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది ఇలాంటివి చేయడం చెప్పి. తర్వాత ఇప్పుడున్న డీజీ కమిషనర్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ అని తెలుసు. సార్ నిన్న నాకు మాట ఇచ్చారు, 100% నాకు న్యాయం చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నా. డీజీ ఇంటెలిజెన్స్ కానీ నాకు సెక్యూరిటీ గురించి ఆలోచించమని ఆలోచిస్తున్నా. ఇంకేదైనా కావాలంటే కూడా నేను ప్రభుత్వానికి సహకరించడానికి రెడీ ఉన్నా, బట్ మీరు నన్ను నా విషయంలో కొద్దిగా ఆలోచించండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నందకుమార్. థ్యాంక్ యూ. చూద్దాం మిమ్మల్ని కూడా పిలుస్తారా ఇన్వెస్టిగేషన్? పిలిస్తే సహకరిస్తారా ఏంటి అన్నది చూడాలి. మొత్తానికి అయితే వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.